హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఇవాళ ఏషియన్ మార్కెట్స్ నుంచి వస్తున్న క్యూస్ నేపథ్యంలో ఒక ఫ్లాట్ టు పాజిటివ్ స్టార్ట్ మనం చూసాం, బట్ అది కొద్దిగా నిలబడలేకపోయిందనే చెప్పుకోవచ్చు. 11,626 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి 11,790 లెవెల్స్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ నష్టాల్లోకి జరుగుతుంది. 11,740 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. 8-9 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ కూడా ఒక 3-4 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ట్రెండ్ మనం చూస్తున్నాము. అండ్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వీక్నెస్ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర నష్టాల్లో ఉంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర గెయిన్స్లో కనసాగుతుంది. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా రంగ కౌంటర్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి మనకు ఎదురవుతుంది. బికాజ్ రూపీ ఒకటి వీక్ అయిపోవడం వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ ఐటీ కంపెనీస్కి. అండ్ ఐసీఐసీ బ్యాంక్ ఒక 2.5-3% వరకు వీక్ అవ్వడం కూడా మార్కెట్స్ ఈ స్థాయిలో పతనం అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్గా మనం చెప్పుకోవచ్చు. పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ, ఫిన్సర్వ్ కౌంటర్స్లో మాత్రం కొద్ది గొప్ప గెయిన్స్ మనం చూస్తున్నాము. అడా గ్రూప్ స్టాక్స్లో కూడా రిలయన్స్ పవర్ తప్ప మిగిలిన గ్రూప్ కంపెనీ షేర్స్లో కొద్దిగా బయింగ్ అయితే వస్తుంది. అది కాకుండా ఎస్ బ్యాంక్ ఒక 4% దాకా గెయిన్స్ ఇవాళ ఉంది. బంధన్ బ్యాంక్ రిజల్ట్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ అని పోస్ట్ చేసింది, ఒక 4% దాకా గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. అశోక్ లేలాండ్, మిగిలిన మనకి ఓవరాల్గా ఆటో ప్యాక్లో అంతా బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ మాత్రమే కాస్త ట్రెండ్ నుంచి పక్కకు తప్పుకొని డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని కనబర్చడం జరిగింది. దాంతో అశోక్ లేలాండ్ ఒక 4% దాకా పెరిగితే బజాజ్ ఆటోకు 1% దాకా గెయిన్ అయింది. మిగిలిన ఆటో ప్యాక్లో మారుతి ఫ్లాట్గానే ఉంది, ఇన్సేపు నష్టాల్లో ఉంది, కొద్దిగా ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చింది. 6691.92 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎస్కార్ట్ 7.5% దాకా నష్టపోయింది. అలాగే ఐషర్ కూడా, ఐషర్ అండ్ మహీంద్ర అండ్ మహీంద్ర అండ్ రెండు ఫ్లాట్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. మిగిలిన స్టాక్స్లో చూస్తే బయోకన్ ఆల్మోస్ట్ ఒక 5% దాకా నష్టపోయింది. అండ్ మదర్సన్ సుమి ఒక 4% దాకా వీక్ అవ్వడం చూస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాస్ట్ వీక్ అంతా కూడా బాగా పెరిగింది. అలాంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మనకి వీక్నెస్ ఉంది. ఎడిల్వైజ్ కూడా ఒక 4% దాకా నష్టపోయింది. జెట్ ఎయిర్వేస్, బికాజ్ ఎవరు ముందుకు రాకపోవడంతో, రుణ దాతలు ఎవరు ముందుకు రాకపోవడం అండ్ బిడ్డింగ్ చేయకపోవడంతో జెట్ ఎయిర్వేస్ ఇవాళ కూడా ఒక 15-16% దాకా నష్టపోవడం చూస్తున్నాం. 120 లెవెల్స్కి వచ్చేసింది జెట్ ఎయిర్. ఐఎఫ్సిఐ మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక 6% దాకా వీక్నెస్ ఉంది. ఎవరెడి, బికాజ్ వాళ్ళ డెట్ అప్పులు ఊబిలో కూరుకుపోతుంది కంపెనీ ఎవరెడి అండ్ మెక్లైట్ రసెల్. మోస్ట్ ఆఫ్ రీసెర్చ్ ఏజెన్సీస్ వాళ్ళ రేటింగ్స్ని డౌన్గ్రేడ్ చేస్తున్నారు. దాంతో మెక్లైట్ రసెల్ అండ్ ఎవరెడి ఇవాళ చాలా ఆల్మోస్ట్ ఒక 20% వరకు నష్టపోవడం మనం గమనించవచ్చు. రేమాండ్స్ వీక్ రిజల్ట్, 4% డౌన్. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో మనకి ఆటోమొబైల్ గురించి మార్నింగ్ మాట్లాడుకున్నాము. ఎఫ్ఎంసీజీ ప్యాక్లో బ్రిటానియా ఒకటి ఇన్లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పటికీ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు వాళ్ళ గ్రూప్ కంపెనీస్కి లోన్స్ ఇవ్వడం, ఇది కొద్దిగా బ్రిటానియా స్టాక్ తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు, ఒక 3.5-4% వరకు. సో ఎఫ్ఎంసీజీ ప్యాక్ ఎలా చూస్తున్నారు ఇప్పటి వరకు, అండ్ ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్లో ఏ సెక్టర్ కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తుంది? యా, ఎఫ్ఎంసీజీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎక్స్పెన్సివ్, ఇట్ విల్ కంటిన్యూ టు బి ఎక్స్పెన్సివ్ అండి. కాబట్టి ఎఫ్ఎంసీజీ ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ఐదర్ దే షుడ్ గో వయా ఎఫ్ఎంసీజీ ఫండ్ ఆర్ ప్రాబబ్లీ యూనో అప్కమింగ్ ఎఫ్ఎంసీజీస్ ఏదైనా కేటగిరీస్ కూడా. కొన్ని ఎఫ్ఎంసీజీ అంటే మనం ప్యూర్లీ నాట్ హిందుస్థాన్ యూనిలివర్ మల్టీనేషనల్ కంపెనీస్ కాకుండా ఇండియా బేస్లో కొన్ని ఉన్నాయి. సో అటువంటివి దే కెన్ జస్ట్ బై అండ్ దే విల్ నెవర్ గెట్ మల్టీ బ్యాగర్స్ అవుట్ ఆఫ్ ఎఫ్ఎంసీజీస్ రైట్ నౌ అండి. సో కొత్తగా రీసెంట్ టైమ్స్లో లిస్ట్ అయినవి దెర్ ఆర్ సమ్ కేటగిరీస్ లైక్ మేబీ యూనో డిఎఫ్ఎం ఫుడ్స్, ఈ స్నాక్ ఫుడ్స్ అండ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఇటువంటివి కూడా ఐ మీన్ యూ కెన్ ఆల్వేస్ కేటగిరైజ్ అండర్ దట్ ఓన్లీ. సో అటువంటి వాటిలో ప్రాబ్లీ యూ కెన్ టేక్ ఎ పొజిషన్ బట్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎ మల్టీబ్యాగర్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఓవరాల్గా మనం ఏ సెక్టర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఐ థింక్ పొద్దున చెప్పినట్టు ఆటోమొబైల్లో ఐ థింక్ ద వర్స్ట్ సీమ్స్ టు బి ఓవర్. నాట్ ప్రైస్ వైజ్ అంటే ఇండివిజువల్ స్టాక్ ప్రైజెస్ క్యాన్ స్టిల్ కరెక్ట్ అండి, అబౌట్ 5% కరెక్షన్ అనేది ఉండొచ్చు, బట్ వీ కెన్ నెవర్ క్యాచ్ ద లోయెస్ట్ పాయింట్ అని మనం గతంలోనే చెప్పుకున్నాం, పొద్దున కూడా చెప్పాం. కాబట్టి ఐ థింక్ డీసెంట్ ఆటోమొబైల్ కంపెనీ షుడ్ బి బాట్ అండి. నెక్స్ట్ 3-6 మంత్స్లో ప్రాబ్లీ యూనో 2-3 ప్రైస్ పాయింట్స్లో మెల్లమెల్లిగా కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో దెల్ బి ఏ మేజర్ షేక్అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ అంటున్నారు. కాబట్టి క్వాలిటీ ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ పక్కన పెడితే సమ్ ఆఫ్ ద క్వాలిటీ ఎన్బిఎఫ్సీస్ విల్ సర్వైవ్. వాళ్ళకి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే చాలామంది ఈ గేమ్లోంచి తప్పుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతారు. దట్ విల్ టేక్ సమ్ టైమ్. కాబట్టి అందుగా కొద్దిగా కాషియస్గా ఉంటేనే బెటర్.
ఫార్మా సీమ్స్ టు బి ద బెస్ట్ బెట్ రైట్ నో అండి. ఎందుకంటే ఫార్మా లాస్ట్ 2-3 ఇయర్స్గా ఎక్కడైతే మనం కన్సాలిడేషన్ టు డౌన్వర్డ్ ట్రెండ్ చూసాం, అది మాత్రం డెఫినెట్లీ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత అరెస్ట్ అయిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఎన్నో ఎఫ్డిఏ పరంగా 1 or 2 plants వాళ్ళు ఏదో చిన్న చిన్న అబ్జర్వేషన్ నోట్స్ చేయడం ఇటువంటివన్నీ చూసాం, కానీ అక్కడ ఏ స్టాక్ కూడా మేజర్గా రియాక్ట్ కాలేదు. అంటే ఇవన్నీ చాలా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, నాట్ డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ పెద్దగా లేవని మనం చెప్పుకోవాలి. సో ఆ కారణం మూలాన ఐ థింక్ ఫార్మా సీమ్స్ టు బి బెటర్. బట్ ఓవరాల్గా ఏదైనా కానీ మనకి పోస్ట్ May 23rd తర్వాతనే ఐ థింక్ మేజర్ మనీ కమిట్ చేయాలి. ఈ లోపల ఏదన్నా సెక్టోరలీ ఆర్ మేబీ స్పెసిఫిక్ స్టాక్ మనం అనుకున్నది ఎంచుకున్నది, ఇఫ్ దెర్ ఆర్ డీప్ క్రాక్స్ మేబీ ఒక ప్రైస్ పాయింట్లో రాబోయే నెక్స్ట్ 2-3 వీక్స్లో కొనొచ్చు. బట్ మేజర్ బయింగ్ మాత్రం బియాండ్ ఎలక్షన్ రిజల్ట్స్ చేస్తేనే బెటర్ అండి. సో అరవింద్ గారు, బంధన్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది అండ్ ఎస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రీసెర్చ్ కంపెనీస్ డబుల్ డౌన్ గ్రేడ్ లాంటివి చేయడం చూస్తున్నాం, క్యాన్ఫిన్ హోమ్స్ ఇవాళ పాజిటివ్ ఉంది, వాళ్ళకి ఈ ప్యాక్ మీద ఎలాంటి వ్యూతో ఉన్నారు? సో ఓవరాల్గా ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనండి, ఐ థింక్ ఫైనాన్షియల్ సెక్టర్ అయితే నెక్స్ట్ 2 quarters కీలకం కాబోతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ అండర్ వాటర్స్లో, ఇప్పుడు మనం డీప్ డౌన్ అండర్ ద వాటర్స్ అని చెప్పుకోవచ్చండి. సో వేరియస్ ఇష్యూస్ మనకి లిక్విడిటీ దగ్గర నుంచి, ఎక్స్పోజర్స్ దగ్గర నుంచి, ఐఎల్ఎఫ్ఎస్ ఎక్స్పోజర్స్ దగ్గర నుంచి అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ దగ్గర నుంచి, లైక్ ఇన్ ఎస్ బ్యాంక్లో ఉన్నట్టుగా వీటన్నిటిలో అండ్ ఎన్పీఐ రికగ్నిషన్ దగ్గర నుంచి, ఎన్పీఐ రికగ్నైజ్ చేయడానికి ఆల్మోస్ట్ మనం ఒక లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఎన్పీఐ రికగ్నిషన్ కన్సిస్టెంట్గా ఉండాలని చేస్తూ వస్తున్నారు. కాకపోతే అంటే స్టిల్ ఇంకా మనము అనదర్ 2 quarters వెయిట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. బట్ ఓవరాల్గా మనకి మనీ మేకింగ్ మాత్రం ఫైనాన్షియల్స్లోనే ఎక్కువగా ఉంటుందండి. సో బంధన్ బ్యాంక్ రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చిందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు నార్త్ ఫోకస్లోనే అండ్ ఈస్టర్న్, ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్లోనే కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి అండ్ వాళ్ళకి ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా కనబడుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బంధన్ బ్యాంక్ అంటే కూడా ఆర్బీఎల్ బ్యాంక్ కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతుందండి. కాకపోతే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ కాబట్టి ప్రతి డిప్ని ఆపర్చునిటీలాగా యూజ్ చేసుకోమని చెప్తానండి. కమింగ్ టు ఎస్ బ్యాంక్, ఐ డోంట్ థింక్ విన్ సంబడీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్ ఫర్ మేబీ నెక్స్ట్ 1-2 quarters వరకు కూడా. ఎందుకంటే 1500 crores లాస్ట్ బుక్ చేస్తూ వచ్చారండి వాళ్ళు లాస్ట్ క్వార్టర్కి. సో నా సజెషన్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 quarters అంటే లెట్ ద నెంబర్ స్టెబిలైజ్, ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత అడ్జస్టెడ్ బుక్ వాల్యూ దగ్గర మనకు క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఎస్ బ్యాంక్ అండి. సో ఉన్న పొజిషన్స్ ఉన్న వాళ్ళు లాస్ట్ బుక్ చేయాలని కాదండి, కాకపోతే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్టేటస్ కో అని చెప్తాను. కొత్త పొజిషన్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తానండి ఎస్ బ్యాంక్లో. సో లెట్ ద డస్ట్ సెటిల్ డౌన్ అని చెప్తాను. కమింగ్ టు ఎన్బిఎఫ్సీస్, లిక్విడిటీ ఇష్యూ ఇంకా కొనసాగుతుందండి. దర్ ఆర్ వెరీ ఫ్యూ ప్లేయర్స్ హుల్ సర్వైవ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డిహెచ్ఎఫ్ఎల్ మనకి నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నప్పుడు క్యాన్ఫిన్ హోమ్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు, మార్కెట్ షేర్ గెయిన్ కూడా రికార్డ్ చేశారండి. సో దెర్ విల్ ఇంతకుముందు బాలగారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్టు కూడా దెర్ విల్ బి ప్లేయర్స్, కాకపోతే ఏంటంటే క్వాలిటీ ప్లేయర్స్ మాత్రం సర్వైవ్ అవుతారు. నా సజెషన్ ఫైనాన్షియల్ సెక్టర్లో కొత్త పొజిషన్ ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సీస్లో అయితే లెట్స్ టేక్ ఇట్ ఆఫ్టర్ 2 quarters అండి, లెట్ ద డస్ట్ సెటిల్ డౌన్ ఫస్ట్. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు అండ్ కొద్దిగా మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్ జోన్లో నుంచి ఇవాళ నెగిటివ్లోకి చేరుకోవడం, మళ్ళీ ఫ్లాట్గా కనిపిస్తున్నాయి, ఫ్లాట్ నెగిటివ్ ట్రెండ్, రిమైనింగ్ ట్రేడింగ్ టైం ఎలా ఉండొచ్చు, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ రికమెండేషన్స్ ఫర్ దిస్ టైం? మార్కెట్ ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో కనిపిస్తుంది వీక్లీ చార్ట్లో. మనం లాస్ట్ ఒక 2 months చూస్తే కనుక 10,600 సపోర్ట్ నుంచి 11,800 స్థాయి వరకు ఇంచుమించు ఒక 10% వరకు మార్కెట్ ఇండెక్స్లోనే ఒక ర్యాలీ రావటము. ఈ ర్యాలీలో చూస్తే కనుక మనకి చాలా స్టాక్స్, ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ కానీ, బ్యాంక్ స్టాక్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, లేదంటే కనుక మిగతా ఎన్బిఎఫ్సీలు కానీ ఒక 15-20% వరకు షార్ట్ టర్మ్లో ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వటము, కొంచెం హైయర్ లెవెల్లో ప్రస్తుతానికి మనకి ఒక మేజర్ ఈవెంట్ కూడా రాబోతుంది కాబట్టి మార్కెట్లో స్లైట్గా ఆపరేటర్లు కానీ, ట్రేడర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడంతో కొంచెం హై లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. మార్కెట్ గత 4 వారాలుగా చూస్తే కనుక 11,800 స్థాయిలో ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర రియాక్షన్ వచ్చినప్పటికీ ఇమీడియట్గా 11,500 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రీబౌండ్ రావడం చూస్తుంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది, అక్యుములేషన్ లోయర్ రేట్లో కనిపిస్తుంది. కాకపోతే మనకి టెక్నికల్గా మళ్ళీ ఫర్దర్ లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయాలంటే, ఫర్దర్గా లాంగ్ హోల్డ్ చేయాలంటే కనుక 11,800 స్థాయిని బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ రేపు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఉంటుంది, రేపు వీక్లీ క్లోజింగ్ కాబట్టి రేపు మార్కెట్ ఏమాత్రం 11,700 పైన క్లోజ్ అవుతే స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా హోల్డ్ చేయొచ్చు. ఇందులో చూస్తే కనుక కొంచెం స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక డిప్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అది టెక్నికల్ వ్యూ. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ శ్రీనివాస్, అడగండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు,
మీరు ఎన్బిఎఫ్సిస్ ఎప్పటి నుంచి చెప్తున్నారు, బజాజ్ ఫైనాన్స్ ఒక నాలుగేళ్ల కిందట కొన్నానండి, మంచి లాభాల్లో ఉన్నాను, అది నాకు యావరేజ్ 700 పడిందండి. అనేది ఏంటంటే ఆ సెక్టర్ లో అన్ని పంచాయతీ గుడ్లు బాగా పెరిగింది కదా, దాంతో పాటు ఇంకో స్టాక్ అయినా కొనుక్కోవాలనుకున్నా ఒకే స్టాక్ మీద మళ్ళీ పెట్టకుండా అమౌంట్ ఒక చిన్న అమౌంట్ ఒక 50,000 ఒక 3 ఇయర్స్ పెడదాం అనుకుంటున్నాను. ఆ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్ గా ఉన్నాయా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లో? ఓకే, ఆన్ మహీంద్రుడు కామెంట్ చేసినట్టు అట్లీస్ట్ 1 ఇయర్ పాటు అసలు ఈ సెక్టర్లో ఎలాంటి చేంజెస్ ఉంటే ఊహించడం కూడా ఎవరికి కష్టంగా ఉంది అని ఒక కామెంట్ చేసినట్టున్నారు. దట్స్ ట్రూ, మీరు అన్నది కరెక్టే, కానీ దట్ ఈస్ ద టైమ్ టు బై, నాట్ నౌ ఆర్ నెక్స్ట్ 1 or 2 months. ఇందాక అరవింద్ కూడా చెప్పినట్టు, సి బేసికలీ మీరు ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ కొన్నాను 4 అండ్ యూ బాట్ ఎట్ వెరీ గుడ్ ప్రైస్, 700 కొన్నారు, యూ మేడ్ ఎక్సలెంట్ మనీ అండి. సో నా ఉద్దేశంలో ఒకవేళ మీ దగ్గర వేరే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటే మిగతా 50,000 పెట్టి ఎన్బిఎఫ్సీయే ఇంకొకటి కొనుక్కోవడం బాగుంటుంది, లేకపోతే ఒకటే సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కూడా అంత మంచిది కాదండి. సో ఇన్ కేజ్ యూ వాంట్ టు బై ఓన్లీ ఎన్బిఎఫ్సీస్, వెయిట్ పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ ఈ 31st March ఇయర్ఎండ్ రిజల్ట్స్ అన్నీ అయ్యేదాకా మేబీ అనదర్ 1 or 2 quarters అసలు షేక్అవుట్ అయిన తర్వాత ఎవరు మిగులుతారు, ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్లీ కంపేరబుల్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్. ఎన్బిఎఫ్సీస్లో రకరకాలు ఉంటాయండి, ప్యూర్లీ ట్రక్ ఫైనాన్సింగ్ వాళ్ళు ఉన్నారు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, అగ్రి రిలేటెడ్ మోర్ లైక్ మహీంద్రా ఫైనాన్స్, ఇటువంటి రకరకాలు ఉన్నాయి. కాబట్టి మంచి పెడిగ్రీ, యూనో ఈవెన్ మంచి పెడిగ్రీ అని చూసినా కానీ మనకి ఎలాంటి ఫైనాన్స్ ఇటువంటివి కూడా రీసెంట్లీ పడ్డాయి. సో వెయిట్ అనదర్ 1 or 2 quarters, తొందర పడక్కర్లేదు. లేదు వేరే సెక్టర్లు అంటే మాత్రం యూ కెన్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద ఫార్మస్యూటికల్ స్టాక్స్, ఇందాక చెప్పినట్టు మేబీ టాప్ లైన్లోకి వెళ్ళండి, ఫ్రంట్ లైన్ కంపెనీస్ లైక్ లూపిన్ ఆర్ సన్ ఫార్మా, సిప్లా, క్యాడిలా, డాక్టర్ రెడ్డి, ఇవన్నీ కూడా దే ఆర్ షోయింగ్ రీజనబుల్లీ గుడ్ స్ట్రెంగ్త్, అటువంటి వాటిలో యూ కెన్ పిక్ 1 or 2 స్టాక్స్. రామచంద్ర రెడ్డి మరో కాల్. నమస్కారం అండి, చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అంటే మోర్ దాన్ 2 ఇయర్స్ భారత్ ఫోర్జ్ కొనుక్కోవచ్చా లేదా గ్రూప్ ఫైనాన్స్, విచ్ ఇస్ బెటర్ సార్? భారత్ ఫోర్జ్ ఆర్ గ్రూప్ ఫైనాన్స్? Both are not comparable at all అండి. గ్రూప్ ఫైనాన్స్ ఫొగెట్ ఇట్, బికాస్ గ్రూప్ ఫైనాన్స్ అనేది బంధన్ బ్యాంక్ లో మర్జ్ అయిపోతుంది, సో యాజ్ అన్ ఎంటిటీ అది ఉండదు ఇంకా. సో ఇన్ మై ఒపీనియన్ భారత్ ఫోర్జ్ అండ్ గ్రూప్ ఫైనాన్స్ కంపారిజన్ లేకపోయినా, భారత్ ఫోర్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆటోమొబైల్ ఆన్సిలరీ కంపెనీస్ ఇన్ ఇండియా. ఇది లాస్ట్ 4 to 5 decades చరిత్ర ఉన్న కంపెనీ అండి, అండ్ ఎవ్రీ సెకండ్ కమర్షియల్ వెహికల్ దట్ రోల్స్ అవుట్ ఆఫ్ ఎనీ అసెంబ్లీ యూనిట్ ఎంటైర్ వరల్డ్లో ఇట్ హ్యాస్ ఎ భారత్ ఫోర్జ్ యాక్సిల్ ఆర్ ఎ పార్ట్ ఇన్ ఇట్. సో ఆ కారణం మూలన ఇట్స్ ఎ బై, బట్ ఇమ్మీడియట్లీ కాదండి. భారత్ ఫోర్జ్ కూడా నౌ లాస్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళది ఆటోమొబైల్ అండ్ నాన్ ఆటోమోటివ్ బిజినెస్ కూడా కొద్దిగా డైవర్సిఫై అయ్యారు. ఈవెన్ నౌ 50-60% ఆర్ 65% ఆఫ్ ద బిజినెస్ ఆటోమోటివ్ వస్తుంది. సో వాళ్ళు వాళ్ళు కూడా మంత్లీ ఆర్ క్వార్టర్లీ క్లాస్ 4, 7, 8 trucks ఇట్లా డేటా రిలీజ్ చేసినప్పుడు దేర్ విల్ బి రియాక్షన్స్. సో ఇన్ మై ఒపీనియన్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని డల్గా ఉన్నాయి కాబట్టి ఆటో ఆన్సిలరీస్ కూడా దే ఆర్ టేకింగ్ ఎ బీటింగ్ అండి. సో భారత్ ఫోర్జ్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, ఎక్సలెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు, బట్ బై ఆఫ్టర్ మేబీ 1 or 2 quarters, ఆర్ ఇఫ్ యూ వాంట్ బై నెక్స్ట్ 6 months ఎస్ఎప్ఈతో కొద్ది కొద్దిగా కొనుక్కోండి, ఇట్స్ ఎ గుడ్ బై. నాగభూషణం మరో కాల్ చెప్పండి. క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది సార్. ఎల్టీ ఫుడ్స్ ఒకటి. ఓకే సార్, ఎల్టీ ఫుడ్స్ నేను ఒక 10,000 తీసుకున్నాం సార్, 99 లో. ఓకే సార్, ఎల్టీ ఫుడ్స్ తీసుకున్నాను సార్. ఓకేనండి, ఫైన్. మీరు టీవీలో చూసారు, 99 లో తీసుకున్నా సార్. ఓకే, ఎల్టీ ఫుడ్స్ పెద్దగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడలేదండి. ప్రైసింగ్ కూడా మీరు ఆల్మోస్ట్ 100 అంటే దీని 52-week హై కూడా, ఐ మీన్ ఆల్ టైమ్ హై కూడా 100 నియర్ అండి. సో మీరు ఆల్ టైమ్ హైలో తీసుకున్నారు ఆల్మోస్ట్ 90s లో అని అంటే, సో నా సజెషన్ అండి, ఇట్స్ నాట్ ఎ డీసెంట్ స్టాక్ ఫర్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కాకపోతే ఏంటంటే కైండ్ ఆఫ్ ఓకే కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అని చెప్పుకోవచ్చండి. నా సజెషన్ ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఈ సెక్టర్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్గా కనబడలేదు. వీళ్ళ మేజర్ మార్కెట్ కూడా ఇరాన్ అండి. ఇప్పుడు ఇరాన్ పైన శాంక్షన్స్ ఇవన్నీ కొద్దిగా వాళ్ళ ఈకానమీ కూడా కొద్దిగా డోల్డ్రమ్స్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే ఆయిల్ కాబట్టి వాళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా టైం అయితే డెఫినెట్లీ పడుతుంది ఎల్టీ ఫుడ్స్లో. సో నా సజెషన్, యూ షుడ్ నాట్ మిస్ అవుట్ ఆన్ ద అదర్ ఆపర్చునిటీస్ అండి. సో నా సజెషన్, కొద్దిగా టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్ రిజల్ట్స్ రియాక్షన్ ఏదైనా వస్తే ఎగ్జిట్ అయ్యి మేబీ ఫైనాన్షియల్స్లో ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఉంటే యూల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొకాల్.
నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను రిలయన్స్ ఫార్మా ఫండ్ లో మంత్లీ 5000 చెప్పిన ఎస్ఐపి చేస్తున్నాను సార్. నాకు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఫార్మాలు లేవు, అందుకని చెప్పేసి ఫార్మా ఎస్ఐపి చేస్తున్నాను సార్ రిలయన్స్ ఫార్మా ఫండ్ లో. ఓకే, ఇప్పుడు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి రాబోయే 2-3 ఏళ్లలో సైకిల్ పెరిగి ఆ తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటున్నాను. వెదర్ మై వ్యూ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు సిప్? కాదా అనేది పక్కన పెట్టండి. ఫార్మా కంపెనీస్ ఫార్మాస్ యాజ్ అ సెక్టర్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇట్ వాస్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ స్టాక్ మార్కెట్ లో. ఎందుకంటే రెగ్యులేటరీ హర్డిల్స్ ఒకటి, ప్రైజింగ్ ప్రెషర్స్ ఒకటి అమెరికాలో. ఎందుకంటే టాప్ ఆఫ్ ద లైన్ ఫార్మా కంపెనీస్ అన్ని అమెరికాకి జనరిక్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాయి. సో అవన్నీ కూడా 2-3 ఇయర్స్లో అన్ని ఐ థింక్ ఒక కొలిక్కి వచ్చాయండి, సర్దుమణిగా అయినా చెప్పచ్చు. ఈ రెగ్యులేటరీ న్యూస్ అనేది రెగ్యులర్లీ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు వయా ఒక మ్యూచువల్ ఫండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు 5000 రూపాయలు నెలకి ఎస్ఐపి, కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇండివిజువల్ కంపెనీస్ 1 or 2 అయితే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దే కెన్ కరెక్ట్ హెవీలీ. బట్ వయా ఫార్మా ఫండ్ చేస్తున్నారు, ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఇప్పుడే మొదలు పెట్టారు, నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి తప్పకుండా కంటిన్యూ చేయండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ గెట్ వెరీ స్ట్రాంగ్ రిటర్న్స్ అనే చెప్పచ్చు. హైదరాబాద్ నుంచి సంతోష్ మరొక కాలర్. అడగండి సంతోష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నేను దిలీప్ బిల్ సార్ తీసుకున్నాను సార్ 16 రూపీస్ తోటి, యావరేజ్ ప్రైస్ 16 తోటి. ఓకే, ప్రెసెంట్లీ బాగా తగ్గిపోయింది కదా, అది ఎగ్జిట్ అవ్వమంటారా ఇంకా అటెండ్ చేసుకోమంటారా సార్? దిలీప్ బిల్డ్ కాన్ ఇవాళ కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. దిలీప్ బిల్డ్ కాన్ 16 రూపీస్లో, సో టెక్నికల్ వ్యూ ఎలా ఉంది? దిలీప్ బిల్కాన్ ఓవరాల్గా రీజనబుల్ కంపెనీ అనుకోవచ్చండి. మనం 2017లో చూస్తే కనుక బాగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసామను, 200 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు 5-6 టైమ్స్ పెరిగి, మళ్ళీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక అదేవిధంగా షార్ప్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్ న్యూస్ వింటాం మనం చూస్తున్నాము. దిలీప్ బిల్కాన్ 300 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పెరిగింది. స్టాక్ చూస్తే కనుక వాలటైల్గా కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా మనకి హిస్టారికల్గా చూస్తే కనుక రీజనబుల్ పెర్ఫామ్ చేసిన స్టాకే కాబట్టి, టెక్నికల్గా కూడా చూస్తే కనుక మేజర్ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి నా ఉద్దేశం ప్రస్తుతం కొంచెం హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. సంతోష్ మరొక కాలర్. హలో సార్, నమస్కారం సార్. నేను ఇప్పుడే రిలయన్స్ ఫార్మా గురించి అడిగాను. ఇప్పుడు రిలయన్స్ ఫార్మా కూడా బిలాంగ్స్ టు అడాగ్ గ్రూప్ సార్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్. అది దాని పరిస్థితి అంత పెద్ద బాగునట్లేదు. అది ఏమైనా అయితే నా క్యాపిటల్ కి ఏమైనా డ్రాప్ వచ్చే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా అని చెప్పేసి ఒక్కసారి. మీ ఫండ్ కి ఏం కాదండి, కంపెనీస్ అనిల్ అంబానీ గ్రూప్ కి చెందిన కంపెనీస్ ఆర్ డిఫరెంట్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డిఫరెంట్. దెర్ ఈస్ ఆల్వేజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ మనీ విచ్ గోస్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. సి, ఒకవేళ రిలయన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిస్టెడ్ అయ్యి ఆ షేర్ కొని ఉంటే వీ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ మీరు పెట్టేది రిలయన్స్ ఫార్మా ఫండ్లో కాబట్టి మీ డబ్బులకి మాత్రం నా ఉద్దేశంలో ఏం ప్రాబ్లం రాదండి. ఇది యూజువల్లీ వస్తే డెట్ ఫండ్స్లో రావచ్చు, ఎందుకంటే డెట్ ఫండ్స్లో రీపేమెంట్ డిలేస్ ఉండొచ్చు, ఆర్ డెట్లో కొద్దిగా మురిగిపోవచ్చు, ఆర్ ఇట్ కెన్ గో డీఫంక్ట్ అని. బట్ జనరలీ ఫార్మా ఫండ్లో వాళ్ళు అన్ని స్టాక్సే కొంటారండి, కాబట్టి మీ డబ్బులు ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ టు యువర్ మనీ విచ్ గోస్ ఇన్ టు ఈక్విటీస్. బాపిరెడ్డి మరొక కాలర్. అడగండి సార్. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. నేను టాటా కాఫీ 1.5 ఇయర్ బ్యాక్ 135 రూపీస్ కొన్నానండి, ఒక 6000 షేర్స్. ఇప్పుడు తగ్గింది కదా, యావరేజ్ చేసుకోవచ్చా అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు బయోకాన్ ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఈ రెండు ప్రశ్నలండి. టాటా కాఫీ అండ్ బయోకాన్. టాటా కాఫీ ఇండస్ట్రీ అనుకున్న తగ్గట్టుగా వెళ్ళిందా? టాటా కాఫీ అండ్ టాటా గ్లోబల్ మాత్రం కాస్త బ్యాక్ఫైర్ అయినట్టు కనిపించే. కొద్దిగా టాటా కాఫీ మీరు అన్నట్టు కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి. గ్రోత్ పరంగా పెద్దగా చూపించలేకపోయారండి, వీళ్ళ ప్రాఫిట్స్ కూడా పెద్దగా పెరగలేకపోయాయి. నా సజెషన్ హోల్డ్ ఇట్ ఫర్ నౌ అండి. కొద్దిగా ఏదైనా టెక్నికల్ గా బౌన్స్ బ్యాక్ ఏదైనా వచ్చినా, రిజల్ట్స్ రియాక్షన్స్ వచ్చినా కూడా మేబీ కొద్దిగా పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే బాగుంటుందండి. అండ్ మీ అదర్ స్టాక్ ఏదైతే ఉందో బయోకాన్, ఆ సెలక్షన్ మంచి సెలక్షన్ అని చెప్తానండి. సో అలాంటి స్టాక్స్ లో లాంగ్ టర్మ్, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు, డెఫినెట్లీ ఇట్స్ డీసెంట్ స్టాక్ బయోకాన్ లో. అండ్ మంచి ప్రైస్ పాయింట్ లో కూడా ఈరోజు 530-580 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి ఈ రోజు. సో నా సజెషన్ బై ఇన్ టు బయోకాన్. కాకపోతే ఏంటంటే ఒకేసారి కాకుండా కొద్దిగా స్టాగర్డ్ బయింగ్ చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా వొలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, బికాస్ ఆఫ్ బోత్ గ్లోబల్ అండ్ లోకల్ ఇష్యూస్ వల్ల
కొద్దిగా స్టాగర్డ్ బయింగ్ అనేది ఈ టైంలో మంచి అప్రోచ్ అని చెప్తాను. టాటా కాఫీ ఐ థింక్ యు మే ఎగ్జిట్ అండి, కాకపోతే ఏంటంటే ప్రైస్ లెవెల్స్ కొద్దిగా చూసుకొని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. రమేష్ అడుగుతున్నారు రాజమండ్రి నుంచి, ఇండస్ఇండ్ బ్యాంక్ 1650 తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా ఇండస్ఇండ్ బ్యాంక్ అట్ 1650? ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్య రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా నెగిటివ్గా రియాక్ట్ అయింది, కానీ ఓవరాల్గా మనకు చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ హై నుంచి బాగా పడిన తర్వాత 1400 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకొని 1400 నుంచి 1800 రూపీస్ వరకు పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కూడా కొంచెం ప్రస్తుతానికి వీక్గా ఉంది, బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇది లాస్ట్ హిస్టారికల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ బ్యాంకే హోల్డ్ చేయొచ్చు. కిషోర్ అడుగుతారు టీవీఎస్ మోటార్స్ ఫ్యూచర్లో ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా బై టీవీఎస్ మోటార్స్? టీవీఎస్ మోటార్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మార్కెట్ ఇంత బాగా పెరిగినప్పటికీ బాగా ల్యాక్ లస్టర్ ట్రేడింగ్ చూస్తున్నాము, ఒక సబ్డ్యూడ్ ట్రేడింగ్ చూస్తున్నాము, పెద్ద యాక్టివ్ మొమెంటం కనిపించట్లేదు ఈ స్టాక్లో. ఫ్యూచర్స్లో తీసుకోవాలంటే నా ఉద్దేశం కొంచెం బెటర్ స్టాక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ కానీ లేదంటే కనుక ఎన్బిఎఫ్సీస్లో కానీ లేదంటే ఎఫ్ఎంసీజీ అయినా పర్లేదు, కానీ బట్ టీవీఎస్ మోటార్స్ మటుకు కొంచెం సైడ్ వేస్ రేంజ్లో కనిపిస్తుంది. సుబ్బయ్య అడుగుతున్నారు మెక్లారెన్ రసెల్ 180 తీసుకున్నారట, స్టాక్ 2 డేస్ నుంచి ఫాలో అవుతుంది, యావరేజ్ చేయొచ్చా అని. ఇస్ ఇట్ టైమ్ గుడ్ టైమ్ యావరేజింగ్? నేను ఐ డోంట్ థింక్ సో, దే నాట్ దట్ ఫ్యాన్సీ స్టాక్స్ ఎన్ని మెక్లారెన్ రసెల్, ఇవన్నీ కూడా టీ ఎస్టేట్ అండ్ టీకి సంబంధించినవన్నీ. ఇన్ ప్యాకేజ్ టీలో కూడా ఐ డోంట్ థింక్ దేస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ మనీ టు బి మేడ్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years. సో ఇన్ మై ఒపీనియన్ యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్లీ నో అండి. ఉన్న స్టాక్ కూడా మీకు ఎక్కడైనా ట్రేడింగ్ బౌన్స్ అవుతాయి, ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఫైనల్ మెయిల్ ఒకటి, రాజేంద్ర అడుగుతున్నారు నాటకో ఫార్మా ఇప్పుడు తీసుకోవచ్చా 1 to 2 years కోసం అటెంప్ట్ చేయొచ్చా అని. నాటకో ఫార్మా ఇది కూడా మనం కంపేర్ విత్ అదర్ ఫార్మా స్టాక్స్ ఇది ఒకటి బాగా వీక్గా ట్రేడ్ అవుతుంది. మనం లాస్ట్ వీక్ చెప్పడం జరిగిందండి, దెర్ ఇస్ సంథింగ్ దట్ డజన్ మీట్ ద ఐ, ఎందుకంటే నాట్కో ఈజ్ ఎ వెరీ ఎక్స్క్లూజివ్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీ, ఆంకాలజీ ఫార్ములేషన్స్లోనే స్పెషలైజ్ చేసే కంపెనీ. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి వన్ ఆఫ్ ద మాలిక్యూల్ అంటే ఒక న్యూ డ్రగ్ దాస్ ఫెచ్డ్ ఫెనామినల్ రిటర్న్స్, అది మధ్య మధ్యలో జరుగుతుందండి. ఫస్ట్ ఫైల్ అంటారు, సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయినప్పుడు ఫార్ములేషన్ ఏదైనా దే గెట్ హై ప్రాఫిటబిలిటీ. అక్కడి నుంచి అంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి సిమిలర్ గ్రోత్ రేట్స్ చూపించలేకపోతుంది కాబట్టి క్షీణిస్తుంది. కరెంట్లీ కెన్ యూ బై? నో, ఐ డోంట్ థింక్ యూ షుడ్ అండి. యూ షుడ్ వెయిట్, ఫ్రెష్ ఎంట్రన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ వెయిట్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కామెంటరీ విన్న తర్వాత యూ కెన్ బై ఫ్రెష్. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ మనకున్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.